ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి అధికారిగా నేను గుర్తిస్తానని చెప్పినటువంటి అధికారే ఈ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఎందుకు అంటే భారత ప్రజల యొక్క ప్రజల సొమ్ముకు కాపలాదారుగా వర్ణింపబడేటటువంటి అధికారి కూడా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరలే. ఇక్కడ నేను మీకు ఒక అంశం చెప్తాను. ఒకవేళ ఇందులో వంద రాసే వాళ్ళు కూడా ఉంటారుగా, ఒక చిన్న అంశం. భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు ఉన్నాయి. భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలు. ఒకటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రెండు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మూడు ఎన్నికల కమిషన్, నాలుగు భారత న్యాయ వ్యవస్థ. ఈ నాలుగింటిని కూడా భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా పేర్కొంటాం. మీకు వీటిలో ఏ ప్రశ్న వచ్చినా కూడా నువ్వు ఫస్ట్ సెంటెన్స్ రాసేటప్పుడు ఏది వచ్చినా ఈ నాలుగింట్లో ఏ ప్రశ్న వచ్చినా కూడా మొదటి సెంటెన్స్ భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా వర్ణించబడేటటువంటి సంస్థలలో ఒకటైన ఫస్ట్ సెంటెన్స్ రాయాలి. అంటే భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా వర్ణింపబడే సంస్థలలో ఒకటైన కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి అడుగుతారా, దాని గురించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అడుగుతారా, దాని గురించి లేకపోతే ఎన్నికల కమిషన్ గురించి అడుగుతారా, దాని గురించి న్యాయ వ్యవస్థ గురించి అడుగుతారా, దాని గురించి. అయితే నేను చెప్పిన నాలుగింట్లో ప్రశ్న లేకుండా, అంటే ఇప్పుడు నాలుగు అంశాలపైన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, కంపల్సరీ క్వశ్చన్ ఉంది. అంటే నువ్వు సెంటెన్స్ రాసేటప్పుడు దీంట్లోనే స్టార్ట్ చేయాలి, అర్థమైంది కదా. సో వీ నాలుగింటిని కూడా నాలుగు మూల స్తంభాలుగా పేర్కొంటాము. దాంట్లో ఒక దాని గురించి మనం చర్చిస్తున్నాం, ఏంటిది కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, సో భారత ప్రజల సొమ్ముకు కాపలాదారుగా లేక భారత ప్రజల యొక్క విత్తానికి కాపలాదారుగా, భారతదేశ విత్తానికి కాపలాదారుగా వర్ణించబడేటటువంటి వ్యక్తి వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అంటారు. వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ఇండియా, తెలుగులో మనం అనలేదు కదా, భారత ప్రజల సొమ్ముకు కావాలి కుక్ అని రాయలేదు కదా. కాబట్టి చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే కాపలాదారు అన్నట్టుగానే చెప్పాలి. కాపలా కాసేటటువంటిది ఎవరు ఎట్లా అనేటప్పుడు అది వేరు విషయం, కానీ ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తుంటారు జనరల్గా. సార్ తెలుగులో మాత్రం కాపలాదారుగా వ్యవహరించేటటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో అసలు ఇతని పని ఏమిటి, ఏం చేస్తాడు, అసలు ఇతని అధికారం ఏంటంటే జనరల్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి అంటే పరిపాలన నిర్వహించే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తాన్ని పరిపాలించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను పరిపాలించేటప్పుడు చేసేటటువంటి ఖర్చులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తనిఖీ చేసేటటువంటి అధికారే కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఖర్చులు ఖాతాలను రెండింటిని కూడా తనిఖీ చేయగలిగినటువంటి అధికారం కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కు ఉంటుంది. దానికోసమే దీన్ని ఏర్పాటు చేసిన, అంటే ప్రభుత్వాలు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా అవినీతి అక్రమాలకు చోటు అంటే లేకుండా చోటు చేసుకోకుండా పొదుపును ఎలా పాటించాలో చెబుతూ ప్రభుత్వ సొమ్ముని అన్యాయంగా అక్రమంగా లేక అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా దుర్వినియోగం చేయకుండా వీటన్నింటిని కూడా ఇది తనిఖీ చేస్తుంది. లల్లు ప్రసాద్ యాదవ్ కాలంలో తిన్నటువంటి 1000 కోట్ల గడ్డి గాధం బయటికి రావడానికి శ్రీమతి షీలా కౌల్ అనేటటువంటి ఆమె కేంద్ర హౌసింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తిన్నటువంటి 250 కోట్ల విలువైనటువంటి సిమెంట్ కంకర బయటికి రావడానికి, సుఖరాం అనేటటువంటి టెలిఫోన్ శాఖ మంత్రి 722 కోట్ల విలువ చేసేటటువంటి టెలిఫోన్ వైర్లు మింగినటువంటి దాన్ని బయటికి తీయటానికి, కార్గిల్ యుద్ధ కాలంలో సైనికులు ఎంతో అంటే ప్రాణత్యాగం చేసి దేశ రక్షణ కోసం బాటుపడితే శవాల మీద డబ్బులు ఎరుకునేటటువంటి వాళ్ళుగా తయారై శవ పేటికల కొనుగోలు లోపల 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడినటువంటి దౌర్భాగ్యులను వెలికి తీసేందుకు కూడా కాగేనా అనేటటువంటి అంశం మర్చిపోవద్దు.
సో ఇలాంటి అంశాలని వెలుగు తీయడం లోపల కీలక పాత్ర పోషిస్తుంది కాక్. అయితే కాదు ఈ యొక్క పరిమితులు ఏంటివి, కాక ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదు అనేటటువంటి విషయాలను కూడా మనం పరిశీలిద్దాం. అంటే వాస్తవానికి నేను మీకు ఒక రెండు విషయాలు ఇంపార్టెంట్ అనే అంశాలు చెప్తున్నాను. ఒకటేమో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ కాకుకి ఇచ్చిన ప్రాధాన్యత ఎలాంటిదో చెప్పినాను. భారత రాజ్యాంగం చే సృష్టించబడిన అధికారులందరిలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన అధికారిగా నేను భావిస్తానని చెప్పిన, భారత ప్రజల యొక్క సొమ్ముకు కాపలాదారుగా పనిచేస్తానని చెప్పిన, అదేవిధంగా భారత ప్రజాస్వామ్యం యొక్క మూల స్తంభాలలో ఒకటిగా భావించిన కాకు యొక్క ప్రాధాన్యతను మనం ఇందులో పెట్టుకోవాలి. అలాంటి కాకుని ఎవరు నియామకం చేస్తారు, రాష్ట్రపతి నియామకం చేస్తారు. ఓకే, రాష్ట్రపతి నియామకం చేసేటప్పుడు మనకు తెలిసింది ఏంటిది, కేంద్ర కేబినెట్ యొక్క సలహా సూచనను అనుసరించి నియామకం చేస్తారు. అయితే ఈ నియామకం చేసేటప్పుడు జనరల్ గా దీంట్లో చెప్పారు, కనీసం 10 సంవత్సరాలు అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని, కనీసం 10 సంవత్సరాలు అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులని కాగ్గా నియామకం చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈ కాగ్ నియామకం చేసేటప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ లో అంటే ఐఏఎస్ అధికారుల్లో ఆర్థిక శాస్త్రంలో కానీ లేక అకౌంట్స్ విభాగంలో కానీ అనుభవం పరిజ్ఞానం కలిగినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లనే దీనిగా నియామకం చేస్తున్నారు. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్నటువంటి కాదు ఎవరు, వినోద్ ఆయన కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. అంటే అలా నియామకం చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా చెప్పాలంటే మోర్ దాన్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ విభాగం అనమాట. అకౌంట్స్ విభాగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు నియామకం చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువ శాతం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లనే దీనికి నియామకం చేస్తున్నారు. మరి వీరి యొక్క పదవి కాలం ఏ విధంగా ఉంటుంది, మీరు అటార్నీ జనరల్కు కాకుండా తేడాది ఏముంటుంది, 6 or 65 ఇయర్స్ అంటారు, 6 or 65 సంవత్సరాలు. ఎవరికి అంటే దీంట్లో ఇది ఎందుకు రాస్తాను చెప్పండి, 6 or 65 అంటే 6 సంవత్సరాలు ఉంటుంది సార్. ఈ రెండింటిలో ఏది ముందైపోతే దాన్ని అనుసరించే వాళ్ళు పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది. 65 ఇయర్స్, ఒకవేళ 62 సంవత్సరాల వయసులో నియామకం చేస్తే 65, ఒకవేళ 50 సంవత్సరాల వయసులో నియామకం చేస్తే 56 సంవత్సరాలకు పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. తప్ప దానికి అంటే దాని దృష్టిలో పెడతారు, రైట్. నెక్స్ట్ కాగ్గా నియమించబడేటటువంటి అధికారి భారత రాష్ట్రపతి యొక్క స్వదస్తూరితోని స్టాంప్ వేసి సీల్ చేసి నియామకం చేయబడేటటువంటి అధికారులలో ఇతను కూడా ఒకడు, కాగ్. సో కాగ్ యొక్క పదవి, మరి కాగ్ని పదవి నుంచి ఎలా తొలగించవచ్చును అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తొలగించిన పద్ధతిలోనే తొలగిస్తాం. ఏ కారణాల చేత, అసమర్థత దుష్ప్రవర్తన అనేటటువంటి కారణాల చేత తొలగిస్తారు. ఎవరిని, కాగుని. ఎవరు తొలగిస్తారు, ఎవరు తొలగిస్తారు, భారత రాష్ట్రపతి తొలగిస్తారు. నియమించిన రాష్ట్రపతి కాగుని తొలగించేటటువంటి అధికారం కూడా ఉంటుంది. వారిపై చేసినటువంటి ఆరోపణలని మరి ధృవీకరించాలి, విచారించాలి. విచారించి ఇతనిపై ఆరోపణ వచ్చినటువంటి ఆరోపణలు కరెక్టే, ఇతన్ని పదవి నుంచి తొలగించవచ్చును అని చెప్పి ఎవరు తీర్మానం చేయాలి, ఎవరు తీర్మానం చేయాలి, పార్లమెంట్ తీర్మానం చేయాలి. పార్లమెంట్ అనగా ఏ సభలు ఉన్నాయి, లోక్సభ రాజ్యసభ. రాజ్యసభలో ఇతన్ని తొలగించేటటువంటి తీర్మానం ప్రవేశపెట్టాలంటే మినిమం 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టాలంటే మినిమం 100 మంది సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. చేయటం ద్వారా మాత్రమే తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చును. లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే 100 మంది, రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే 50 మంది. సంతకాలు చేసి తీర్మానం నోటీసులు ఇచ్చిన తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత రాజ్యసభ 2/3 మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత తీర్మానాన్ని ఇక్కడ పంపిస్తాము. ఈ సభ కూడా ఎంత మెజార్టీతో ఆమోదించాలి, 2. ఆ
ఆమోదించిన మరుక్షణం అతన్ని భారత రాష్ట్రపతి పదవి నుంచి తొలగించవచ్చు. ఎవరిని, ఏ కారణాల చేత ఎవరు తొలగిస్తారు, ఎవరు ఆమోదించాలి దాన్ని, ఎంత మెజార్టీతోని రాజ్యసభలో ప్రవేశపెట్టాలండి తీర్మానం, లోక్సభలోనైతే? ఒకవేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఆ తీర్మానం వేగిపోతుందా? ఉభయ సభల సంయుక్త సమావేశానికి తీర్మానం వేగిపోదు, ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. భారత పార్లమెంటు నిర్వర్తించేటటువంటి న్యాయాధికారాల విషయంలో, భారత పార్లమెంటు నిర్వహించేటటువంటి న్యాయాధికారాల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎట్టి పరిస్థితులలో కూడా అవకాశం లేదు. ఏ విషయంలో ఉంటుంది? సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ న్యాయాధికారుల విషయంలో మాత్రం ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. సో మరి ఇది ఒక పద్ధతి ద్వారా తొలగిస్తారు, ఇంకేదైనా పద్ధతి ఉంటుందా అంటే రెండో పద్ధతి ఉంది వ్యక్తిగత కారణాలపై తొలగించేటప్పుడు. ఒకటి, మధ్యస్థిమితాన్ని కోల్పోయిన, దివాలా తీసిన, లేక కోర్టు ఇతన్ని దోషిగా నిర్ధారించిన, లేక ఆదాయాన్ని ఇచ్చేదని ఇతర ఉద్యోగంలో చేరినా కూడా వీరిని పదవి నుంచి తొలగించవచ్చు. అప్పుడు పార్లమెంటు యొక్క తీర్మానం అవసరం లేదు. నాలుగు కారణాలు చెప్పినాను. ఒకటి, మధ్యస్థిమితాన్ని కోల్పోయిన. రెండు, దివాలా తీసిన. మూడు, కోర్టు దోషిగా ప్రకటించిన. నాలుగు, ఆదాయాన్ని ఇచ్చేదని ఇతర ఉద్యోగంలో చేరిన. ఈ నాలుగు సమస్యలు, ఈ నాలుగు అంశాలు రాష్ట్రపతి దృష్టికి వచ్చినప్పుడు పార్లమెంట్ యొక్క తీర్మానం లేకుండానే కాబోని పదవి నుంచి తొలగించేటటువంటి అధికారం ఉంటుంది. ఎవరికి? రాష్ట్రపతి. అంటే ఒక పద్ధతి ఏమో పార్లమెంట్ తీర్మానం, రెండో పద్ధతి ఏమో వ్యక్తిగత కారణాలపై తొలగించవచ్చు. ఓకే, నెక్స్ట్, కాగు అంటే కాగు సంబంధించినటువంటి ప్రత్యేకమైన అధికారాలు ఏంటి? అసలు ఏ అధికారాలు కలిగి ఉంటాడు కాగు? ఒకటే మాట, కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తారు, రాష్ట్ర అయిపోతుంది అంతే కదా. కేంద్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తారు, తప్పేం కాదు, కరెక్టే. దీంతో పాటు కేంద్ర సంఘటిత నిధి ద్వారా అయినటువంటి ఖర్చులన్నింటినీ కూడా తనిఖీ చేసే అధికారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సంఘటిత నిధి నుండి ఖర్చు చేయబడిన ప్రతి రూపాయి గురించి కూడా తనిఖీ చేసే అధికారం కాగు ఉంటుంది. నెక్స్ట్, కేంద్ర ఆగంతుక నిధి ఏదైతే ఉంటుందో, కేంద్ర ఆగంతుక నిధి ద్వారా చేయబడినటువంటి ఖర్చులన్నింటినీ కూడా ఈ కాగు తనిఖీ చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తుందంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తుందంటే, రాష్ట్రానికి సంబంధించిన ఆగంతుక నిధి కావచ్చు, సంఘటిత నిధి గురించి కూడా. దీంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి 1400 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా, ఖర్చులైన ఖాతాలను కూడా ఇది తనిఖీ చేస్తుంది. 1400 కార్పొరేషన్లు దేశం మొత్తం మీద, కేంద్రానికైతే రాష్ట్రాలకైతే ఉన్నది కదా, APSRTC లాంటి కార్పొరేషన్ ఉన్నాయి కదా, అలాంటి వాటితో సహా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్తో సహా అన్నిటి గురించి కూడా విచారణ చేస్తుంది. భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతేనే, BHEL కావచ్చు, బాంకో కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటన్నిటి గురించి కూడా అంటే వీటి యొక్క ఖర్చులను ఖాతాలను కూడా తనిఖీ చేసేటటువంటి అధికారం కాగుతుంది. మన దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ఖర్చులను ఖాతాలను కూడా తనిఖీ చేసేటటువంటి అధికారం కాగు కలిగి ఉంటారు. ఓకే, సో కేంద్ర ప్రభుత్వ ఖర్చులు ఖాతాలు, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు ఖాతాలు, కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర ఆగంతుక నిధి, రాష్ట్ర ఆగంతుక నిధి, 1400 కార్పొరేషన్,
ప్రభుత్వ రంగ సంస్థలు, యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు 73-74 రాజ్యాంగ సవరణల తర్వాత స్థానిక స్వపరిపాలన సంస్థల యొక్క ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసేటటువంటి అధికారం కూడా కాదుకే అప్పగించబడింది. కాకుంటే కాదు యొక్క యంత్రాంగం, తనకున్నటువంటి యంత్రాంగం యొక్క పరిమితుల రీత్యా ప్రస్తుతం స్థానిక స్వపరిపాలన సంస్థలకు సంబంధించినటువంటి ఖర్చులను ఖాతాలను కాదు తనిఖీ చేయటం లేదు. కేవలం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ నగరాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటికి సంబంధించిన ఖర్చులను ఖాతాలను మాత్రమే తనిఖీ చేసేటటువంటి అధికారాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా కాగు తప్పించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్లో జరిగినటువంటి అవకతవకల పైన కాగు ఎందుకు వ్యాఖ్యానం చేసింది అని అంటే ఎందుకు చేసింది, దానిని అంటే తనిఖీ చేసేటటువంటి అధికారం ఎవరికి అప్పగించినారు, కాగుకి అప్పగించినారు. వాస్తవంగా మన గ్రామ పంచాయతీ దానిని కూడా కాగే తనిఖీ చేయాలి. కానీ భారతదేశంలో 234,000 గ్రామ పంచాయతీలు, 6,000 పైగా ఉండేటటువంటి ప్రాథమిక మాధ్యమిక సంస్థలు, 535 జిల్లా పరిషత్తులు, అదేవిధంగా 115 కార్పొరేషన్లు, 35 మెట్రోపాలిటన్ నగరాలు, 5,000 మున్సిపాలిటీలు, వీటన్నిటి గురించి కాగు తనిఖీ చేయాలంటే అంత సులభమైనటువంటి విషయం ఏమీ కాదు. కాబట్టి తన దగ్గర ఉండేటటువంటి యంత్రాంగానికి సంబంధించిన పరిమితుల రీత్యా వాటన్నింటి చేయటం లేదు. మెట్రోపాలిటన్ నగరాలకు సంబంధించిన అంశాలను మాత్రమే కాగు తనిఖీ చేస్తుంది. ఓకే, సో ప్రభుత్వం వివిధ అంశాల ద్వారా ఏదైతే ఖర్చు చేస్తుందో ఆ ఖర్చులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా తనిఖీ చేసేటటువంటి అధికారం కాగు కలిగి ఉంటుంది. అయితే మరి కేంద్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను తనిఖీ చేస్తుంది. చేస్తే ఈ కాగు తన నివేదికలు సమర్పించేటప్పుడు తన నివేదికలు ఎవరికి సమర్పిస్తుంది, రాష్ట్రాలకు సంబంధించిన నివేదికలని ఆయా రాష్ట్రాల గవర్నర్లకు ఇస్తుంది, కేంద్రానికి సంబంధించిన నివేదికని భారత రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. భారత రాష్ట్రపతికి ఇస్తే భారత రాష్ట్రపతి దాన్ని పార్లమెంటు ముందు ఉంచుతారు. రాష్ట్రపతి ఎవరి ముందు వస్తారు, పార్లమెంటు ముందు ఉంచడం జరుగుతుంది. మరి గవర్నర్ అయితే ఎవరి ముందు వస్తారు, శాసనసభ ముందు వస్తారు. పార్లమెంట్ ముందు వస్తే పార్లమెంట్ ఏం చేస్తుందంటే, అంటే పార్లమెంట్ ముందు ఇచ్చినప్పుడు స్పీకరు ఆ నివేదికని పిఏసీకి అప్పగిస్తారు, పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. అందుకనే చాలాసార్లు ప్రశ్న ఏంటంటే పిఏసీకి ఏది మిత్రుడు, మార్గదర్శి మరియు తాత్వికుడిగా పనిచేస్తుందని చెప్పి చాలాసార్లు అడిగారు. కాగు నివేదిక, కాగు యొక్క నివేదిక దేనికి మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగా పనిచేస్తుంది, పిఏసీ. సో కాగు యొక్క నివేదికే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాగు నివేదికను అనుసరించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రభుత్వ ఖర్చులను ఖాతాలను తనిఖీ చేసిన రిపోర్టు పైన. కాగు ఎవరికి సంబంధించిన అధికారి, కాగు ఎవరికి సంబంధించిన అధికారి, కేంద్ర ప్రభుత్వ అధికారా లేక రాష్ట్రపతికి సంబంధించిన అధికారా, ఎవరికి సంబంధించిన, కాగు భారత పార్లమెంటుకు సంబంధించిన అధికారి, కాగు భారత పార్లమెంటుకు సంబంధించినటువంటి అధికారి. 150 అధికరణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే కాగు యొక్క అధికారాలను విస్తరించడంలోనూ లేక మార్పులు చేర్పు చేయడంలో కూడా భారత పార్లమెంటుకే అధికారం ఉంటుంది. కాగు యొక్క అధికారాలలో మార్పులు చేర్పులు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది, భారత పార్లమెంటే కలిగి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ కాగు యొక్క అధికారాల విషయంలో ఇది ఖర్చుల ఖాతాల గురించి మాత్రమే కాకుండా పొదుపు చర్యల గురించి, ప్రభుత్వానికి వచ్చిన నష్టాల గురించి కూడా అధ్యయనం చేస్తుంది. పొదుపు చర్యల గురించి కూడా సూచన చేస్తుంది, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. కానీ దురదృష్టవశాత్తు కాగు యొక్క నివేదికని
శవ పంచనామ నివేదికతో పోలుస్తుంటాము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పి కూడా అంటుంటాము. చాలాసార్లు ఒక ప్రశ్న, పోస్ట్ మార్టం రిపోర్ట్ గా వర్ణింపబడేది కాకు యొక్క నివేదిక. కారణం ఏంటంటే ఇవి డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కాకుకి ఎలాంటి పర్యవేక్షణ నియంత్రణ చేసే అధికారం లేదు. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎలా జరిగింది శవ పంచనామ నివేదిక ఎదుగుతుందో అలా దాన్ని రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది అని చెప్పే ఇది ఒకటి. ఇక రెండో అంశం ఏంటంటే కాకు చర్యలకు సిఫార్సు మాత్రమే చేస్తుంది, చర్యలు తీసుకునేటటువంటి అవకాశం లేదు. కాకు కెన్ బార్క్ కెనాట్ బైట్. కాకు అరుస్తుందే కానీ కరవలేదు. అంటే కాకు సంబంధించినటువంటి ఎంతసేపు ఉన్నప్పుడు నువ్వు అట్ల చేసినా ఇట్లా చేసినా గట్టిగా చెబుతుంది తప్ప చర్యలు తీసుకునే అధికారం లేదు. ఎందుకనంటే కాకు నివేదికని రాష్ట్రపతి దగ్గరికి వస్తే రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఇస్తే, పార్లమెంట్ పిఎస్సికి ఇస్తే పిఎస్సి సూచనలు చేస్తుంది. గమ్మత్ ఏంటంటే చర్యలకు సూచనలు చేస్తుంది పిఎస్సి కూడా. చర్యలు తీసుకునేది ఎవరు? మళ్ళీ ప్రభుత్వమే. దొంగ చర్యకి తాళమించినట్టుండదు మళ్ళీ అతన్ని ఇప్పుడు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఉంది, జరిగింది, అందరికి తెలుసు, ఆ మసి అందరికి అంటింది. దాంట్లో పోయేటప్పుడు ఊకోకుండా మన్మోహన్ సింగ్ యొక్క గడ్డానికి ఆయన ముఖానికి కూడా పూసిపోయినారు చాలా మంది. తెల్లకుండా గడ్డానికి కొంచెం పూసిపోయినారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరు చర్య తీసుకోవాలి? ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. ప్రభుత్వమే చర్య తీసుకోవాలి. చర్య తీసుకో అంటే ఇక్కడ అంశం ఏంటంటే కాకు వీటన్నిటిని తనిఖీ చేసిన తర్వాత చర్య తీసుకునేటటువంటి అధికారం ఉంటే అది బాగానే ఉండేది. చర్య తీసుకునే అధికారం లేదు. పాల ఆర్ఎల్బి అని చెప్పి 1953లో భారతదేశం యొక్క పాలనా రంగం పైన అనేక పరిశోధనలు చేసినాడు ప్రముఖ అమెరికన్ పాలనావేత్త అయినటువంటి పాల్ ఆర్ఎల్బి. ఆయన ఏమంటారంటే మీరు కాకు అంటున్నారు కదా, అసలు ఈ సి ఎందుకండి అంటుంది, ఈ సి తీసేయరాదని అంటాడు. అంటే అర్థం ఏంటంటే కంట్రోల్ చేసేది ఏముంది, ఆయన నియంత్రణ చేసేది ఏముంది, ఏం లేదు కదా. ఆడిట్ చేసి రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఇక మళ్ళీ సి ఎందుకు అందులో కంట్రోల్ చేస్తున్నాడని కంట్రోల్ చేసే అధికారం ఎట్లాగా లేదు. అంటే ఏ ఎగిరిపోయింది, ఆయన సి తీసేమంటా ఏముంటుంది ఆడిటర్ జనరల్ అంటే తనిఖీ చేసి రిపోర్ట్ తయారు చేసేస్తుంది, అలా ఉంటే సరిపోతుంది. అంటే కాకు భారతదేశంలో తాను నిర్వర్తించేటటువంటి పాత్ర విషయంలో ఒకట చాలా రకాలైనటువంటి అంటే చాలా రకాలైనటువంటి పరిమితులు ఉన్నవి. అందువలన కాకు నివేదిక నుంచి ఇవ్వటానికి మాత్రమే తోడ్పడుతుంది తప్ప అది చర్యలు తీసుకునేటటువంటి అధికారం లేదు, నియంత్రణ చేసే అధికారం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ కలిగిన వ్యవస్థ అయినప్పటికీ విచారణ చేసేటప్పుడు కూడా వీళ్ళు డైరెక్ట్గా అంటే ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదికలను ఆధారం చేసుకొని రాయాల్సిందే తప్ప నువ్వు దాటే ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చెప్పాను నిన్న మన సుప్రీంకోర్టు సిబిఐ మేము ఇచ్చిన నివేదిక ఇది కాదు దీంట్లో చాలా మార్పులు చేసిందని చెప్పి సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టు ముందు. కేంద్ర ప్రభుత్వం చేత నియమింపబడే దర్యాప్తు సంస్థది, దాంట్లో ఏకవాక్య అనుమతి ఒక క్లాస్ ఉంటుంది. ఏకవాక్య అనుమతి, ఏకవాక్య అనుమతి ఎవరిస్తారు? కేంద్రం ఇస్తేనే నువ్వు విచారణ చేయకపోతే లేకుండా విచారణ చేసే అవకాశం లేదు. ఏకవాక్య అనుమతితోని విచారణకు ఆదేశిస్తే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏకాశ్రమ వద్దంటే కూర్చుంటుంది అన్నమాట. అయితే అలాంటి కేంద్ర ప్రభుత్వం చేతనే నియమించబడి కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో పనిచేసే సిబిఐ ఇచ్చిన నివేదికలో కూడా మార్పులు చేర్పులు చేసినారు. ఇప్పుడు దాన్ని దీనికి ఏమిటి లింక్ ఏంటంటే కాకు కూడా స్వతంత్రమైనటువంటి యంత్రాంగాన్ని కలిగి ఉండి తనిఖీ చేయదు. ఎవరిచ్చినటువంటి డాక్యుమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు ఏం చేసి పెట్టినావు డాక్యుమెంట్స్, వాటిని తీసుకునే తనిఖీ చేస్తుంది తప్ప తనకి ఇష్టమైనప్పుడు ఏంటప్పుడు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తనిఖీ చేసేటటువంటి అధికారం కూడా ఉండదు. కాబట్టి భారతదేశంలో కాకు పైన అనేక రకాలైనటువంటి పరిమితులు ఆంక్షలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును.
సో భారతదేశం యొక్క మొట్టమొదటి కాగ్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? జనరల్ ఎం నరహరిరావు. కాక ప్రస్తుతం కాగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? వినేందురాయ్. రైట్. Thank you.